تلنگانہ کے سلطان آباد سوشل ویلفیئر بوائز ہاسٹل میں فوڈ پوائزننگ کا واقعہ پیش آیا، جس میں 20 طلبہ بیمار ہو گئے۔ طلبہ کو قحط اور اسہال کی وجہ سے سلطان آباد کے سرکاری اسپتال میں داخل کرایا گیا۔ بی آر ایس لیڈر دساری اوشا نے اسپتال پہنچ کر طلبہ سے ملاقات کی اور حکومت پر تنقید کرتے ہوئے مطالبہ کیا کہ ان بچوں کا مکمل علاج کیا جائے، اور انہوں نے ماضی میں بھی ہوئے واقعات کا ذکر کیا۔ انہوں نے کہا کہ اس واقعے کی ذمہ دار کانگریس حکومت اور ان کے وزیر صحت ہیں۔ ఇదే సుల్తానాబాద్ పట్టణంలో ఉండేటువంటి శాస్త్రీనగర్లో ఉండేటటువంటి గురుకుల స్కూల్లో పిల్లలు ఆహారం తిని అది ఫుడ్ పాయిజనింగ్ లెక్క మారడం జరిగింది. మరి ఈ ఫుడ్ పాయిజనింగ్ అనేది నిన్న పొద్దున బోండాలు తింటే అయితే అది ఈరోజు సాయంత్రం కల్లా బయట వరకు కూడా తెలియలేదు. కనీసం వాళ్ళ తల్లిదండ్రులకి కూడా పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ అయిందని ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. మరి గురుకుల విద్యా సంస్థల్ని ఇవన్నీ కూడా ఈ విద్యా సంస్థలన్నిటికీ కూడా మరి ముఖ్యమైన వ్యక్తి విద్యామంత్రి, ఆ విద్యాశాఖ మంత్రి, ఆ విద్యా కేంద్రం ఎవరి దగ్గరనో కాదు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల్లోనే ఉంది. కానీ అలాంటి విద్యాశాఖ మంత్రిగా ఉండేటటువంటి రేవంత్ రెడ్డి గారు నేడు ఎక్కడ చూసుకున్నా కూడా గురుకుల విద్యార్థుల గురుకులలో చదువుకునే విద్యార్థులకి ఫుడ్ పాయిజనింగ్ తోటి, మొన్ననే 2 రోజుల క్రితం భువనగిరిలో భోపాలపల్లిలో ఒక అబ్బాయి, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు కావాలని చెప్పేసి కలలుగా అంటారు, అట్లాంటి పిల్లలు మొన్న ఫుడ్ పాయిజనింగ్ తోటి చనిపోవడం జరిగింది. మరి ఇక్కడ నేడు ఈ రోజు మా సుల్తానాబాద్ పట్టణంలో కూడా అదే విధంగా ఫుడ్ పాయిజనింగ్ తోటి 25 మంది పిల్లలు, చిన్నారులు, మరి వాళ్ళు గోసవడుతున్నారు. మరి ఇప్పటికీ కూడా మరి ఒక 2 పిల్లలు ఇంకా లోపలనే ఉన్నారు. అదే విధంగా మరి ఇది కొత్త ఏం కాదు, ఒక 2 నెలల క్రితం ఇదే గురుకులాలలో పాఠశాలలో చదువుకునే విద్యార్థులు భూపాలపల్లిలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఊరేసుకొని 2 బాలికలు చనిపోవడం జరిగింది. అట్లా ఎంతమంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంటారని ప్రశ్నిస్తుంది. నేడు ఈ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత మీరు హామీలు గ్యారంటీలు అని అంటున్నారు కదా, మరి మా పిల్లల బ్రతుకులకే గ్యారంటీ లేనప్పుడు మీకు ఓట్లు ఎందుకు వేస్తున్నాం? 10 సంవత్సరాలు మీరేం చేసిల్లు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించడం కాదు, మీకు అందుకనే అధికారం ఇచ్చిల్లు ప్రజలందరూ కూడా, మరి ఆ అధికారాన్ని ఉపయోగించుకొని మీరేం చేస్తున్నారో చెప్పండి. అంతేగాని 10 సంవత్సరాలు మీరు చేసిల్లా, అరే భయ్ ఇప్పుడు అధికారం లేదు బీఆర్ఎస్ కి, ఇంకేమంటారు? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, మీకు శాతనైతే ఈ కాంగ్రెస్ పాలనలో మరి బీఆర్ఎస్ కంటే మెరుగైన పాలన చూపించండి. అంతేగాని చాతగాక ఈ మా పిల్లలు, మా చిన్నారులు చచ్చిపోతున్నా కూడా మీరు కనీసం పట్టించుకోకుండా, మీరు కనీసం అసలు ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ని కూడా పంపించలేకుండా, అదే విధంగా మరి వీళ్ళ సైకాలజికల్ టెస్ట్లు చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తే దానికి కూడా కనీసం పట్టించుకోకుండా అసలు విద్యాశాఖనే నిర్లక్ష్యానికి గురి చేస్తూ మరి విద్యాశాఖ మంత్రికి కూడా సపరేట్ మంత్రిని పెట్టకుండా విధులు నిర్వహిస్తున్నారు అని అంటే మీరు రాజకీయం చేసేది కేవలం పదలో కోసమా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. మరి ఈ పిల్లలకి నేడు వీరందరికీ కూడా సముచితంగా న్యాయం జరగాలి. వీళ్ళందరికీ న్యాయం జరగాలని అంటే మీ దాంట్లో నుంచి మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి, లేకపోతే వీళ్ళకు శిక్ష